రాష్ట్రం తెచ్చి పండుగల బతుకును చేసి గర్వము జరిపారు కాదన్న ప్రగతిని చూపి మా బతుకుల వెలుగులు నింపి చిరకాలపు చీకటి చెరిపారు తెలంగాణ తెగువను చూపారు తడు విజయానికి బాహుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తాళవంచని యోధుడు అతడు ఆ భయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జననం తొలికిరణం వేగువకే ఆభరణం తన గమనం కైవేచే ప్రతి ఉదయం వినిపించే తొలిపాఠం ఉలకించే గురుపీఠం శోధనయే సాధనమై సాగిందో కనివిని ఎరుగని పంతా జయ జయలే జగమంతా వెనుదిరుగని అడుగంటే తనదే వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట చిగురించిన ఆశలతో ఆభరణం తన గమనం కైవేచే ప్రతి ఉదయం వినిపించే తొలిపాఠం పులకించే గురుపీఠం శోధనయే సాధనమై సాగిందో కవచం లేని కన్నుండో కడలిని కదిపిన రాముండో గంగను మోసే ఈశుండో సంగ్రామంలో భీష్ముండో సేద్యంలో బలరాముండో కొండను ఢీకొని భీముండో అందరికీ నమస్కారం. ఈ రోజున మన ముఖ్యమంత్రి తెలంగాణ రథ సాధకుడు సుగర్తకుడు తెలంగాణ బాపూజీ అనేటువంటి ముఖ్యమంత్రి గారికి మనకు మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. వారి స్వాగతం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి 2 నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటే, చాలా సందర్భంలో మన కొత్తగూడెం ప్రాంత మున్సిపాలిటీకి జంట నగరాలు దానికి 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి సంవత్సరం ముర్యేడు బాబు ఇరువైపుల లక్ష్మీపల్లి ఇరువైపుల మొత్తం వాగుతో కొట్టుకుపోతుంది, 40-50 ఇండ్లు పోతున్నాయి. లోగడు కూడా వాళ్ళకి ఇచ్చాను, దానికి 150 కోట్ల రూపాయలతోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చి శాంక్షన్ చేయవచ్చుగా కోరుతున్నాం. కొత్తగూడెం మున్సిపాలిటీకి వాటర్ సప్లై స్కీమ్ కింద 130 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవచ్చుగా కోరుతా ఉన్నాం. పాదపాలంత చింతచెరు మినీ ట్యాంక్ నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు నిధులు చేయవలసి కోరుతున్నాం. కొత్తగూడెం ప్రజానీకానికి జర్నలిస్టులు ఎప్పుడో కోరుతా ఉన్నారు. నేను ఫస్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టు పాదతకు ఇచ్చాను, కొత్తగూడెంలో స్థలం ఉందండి, ఆ జర్నలిస్టుకు స్థలం కూడా ఇవ్వాల్సి కోరుతా ఉన్నా. ఒకటే నేను కోరుతా ఉన్నా, దయచేసి బ్రహ్మాండ నాయకుడు మీరు, తెలంగాణ రథ సాధకుడు అన్నట్టు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మద్దతుగా ఉండాలని మనం చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్. స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు వనమ వెంకటేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగము, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కొత్తగూడెం జిల్లా సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవటమే కాదు, చాలా చక్కటి పరిపాలనా భవనాన్ని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ఎలివేషన్ లేనంత చక్కటి ప్రదేశంలో ఈ పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకుని ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు యావత్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను,
ప్రజా ప్రతినిధులను అధికారులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడి నుంచి మంచి ప్రజా కార్యక్రమాలు జరిగి ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలకు చాలా మేలు చేసేటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలాగా ఈ కార్యాలయం పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. కొత్తగూడానికి జిల్లా వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, కొత్తగూడెంలోనే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది, ఇంకా చాలా చాలా వచ్చినాయి, చాలా చాలా వస్తాయి కూడా. ఉద్యమాలలో పాల్గొంటూ అద్భుతమైనటువంటి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఒకనాడు తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించి ఇదే ఖమ్మం జిల్లా జైల్లో పెడితే మీరే పెద్ద ఎత్తున పోరాటం చేసి నన్ను కాపాడి కడుపులో పెట్టుకున్నవారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాగేశ్వరరావు గారు పెద్దలు, ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే, కానీ ఒక యువకునిలాగా ఎప్పుడు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినా ఇది కావాలి అది కావాలి, వెంకటేశ్వరరావు గారు వనమ గారు ప్రతిసారి అడుగుతూ ఉంటారు. ఈ కొత్తగూడెం పట్టణం నుంచి ప్రవహించేటువంటి ముర్రేడు వాగు ఏదైతే ఉందో అది రెండు పక్కల కోస్తూ వరద వచ్చినప్పుడు కొంత ప్రమాదకరంగా మారుతూ ఉన్నదని వారు చెప్తూ ఉన్నారు. నేను ఇమీడియట్గా మా కార్యదర్శి స్మితా సబర్వాల్ గారికి చెప్పాను, దాన్ని వెంటనే ఎగ్జామిన్ చేయించి దానికి ఎంత డబ్బు అయినా సరే మంజూరు చేసి ఈ పట్టణాన్ని కాపాడుకుందాం, దానికి డబ్బుల గురించి ఇబ్బంది లేదు, ఇమీడియట్గా దాన్ని వారం 10 రోజులలో మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే వారు టెస్టుల గురించి సింగరేణిలో స్థలం ఉంది, వారి గతంలో కూడా ఇచ్చాం, కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారికి కావాలన్నారు. ఇమీడియట్గా కలెక్టర్ గారికి, సింగరేణి సీఎండీ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ పని కూడా పూర్తి చేస్తాం, జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు కూడా త్వరలో ఇప్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారేమో వనమగారు వారి కాన్స్టిట్యున్సీ కోసం వారు అడిగారు, కానీ నేను కాన్స్టిట్యున్సీ మనిషిని కాదు కాబట్టి జిల్లా యావత్ ఉంటుంది కాబట్టి కొత్తగూడెం జిల్లాలో ముందుకు కొనసాగుదామని మరొకసారి తెలియజేస్తూ వనమగారు ఇచ్చినటువంటి కానీ ఇతర శాసనసభ్యులు కూడా నాకు ఒకటి చిన్న చిన్న కోరికలు చెప్పారు, వాటన్నిటినీ కూడా వెంటనే మంజూరు చేసి పనులు చేపడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ నూతన కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగరేషన్ సందర్భంలో ఇంకా చాలా చెప్పాలనుంది నాకు. జై తెలంగాణ, జై భారత్. కొండను ఢీకొనే భీముండో.